సభాధ్యక్షత వహిస్తున్న జితేందర్ రెడ్డి గారు మంత్రివర్యులు గౌరవనీయులు మల్లారెడ్డన్న గారు అదే విధంగా ఎమ్మెల్సీ తమ్ముడు శంభీపూర్ రాజు మీ అందరి ఆశీస్సులతో మన మల్కాజ్ గారికి కాబోయే శాసన సభ్యులు మిత్రులు సౌమ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మన ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా స్థానిక కార్పొరేటర్ సోదరిమణి మీనా ఉపేందర్ రెడ్డి గారు అదే విధంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు బద్దం పరశురామ్ రెడ్డి గారు రావుల్ అంజన్న గారు మత్స్యన్ రెడ్డి గారు వెంకన్న గారు మురుగేష్ గారు నిర్మల శేఖర్ గౌడ్ చంద్రమౌళి అదే విధంగా మాధవ్ యాదవ్ అశోక్ నారం శ్రీనివాస్ రెడ్డి వీరేశం యాదవ్ పెద్దలు నందారెడ్డన్న దాయకర్ రెడ్డన్న జయంగీర్ భాయ్ వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేర్చున్నటువంటి జీకే హనుమంతరావు గారు సోదరిమణి జీకే శ్రీదేవి గారు వారితో పాటు చేర్చున్నటువంటి మరి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇయాల శ్రీదేవి గారు హనుమంతన్న చెరిక ఇప్పటికే మా మీనా అద్భుతంగా పనిచేస్తా ఉంది అందరూ కలిసి మా మదన్న కూడా ఇయాల చేరిండు ఉద్యమకారుడు వీళ్ళందరూ కలిస్తే నాకు తెలిసి ఈ డివిజన్ క్లీన్ స్వీప్ అయిపోయినట్టే ఇక మంచి మంచి మనిషి మన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇవాల మరి రౌడీజానికి పేరు పెట్టుకున్నటువంటి మైనంపల్లికి మధ్య ఇయాల పోటీ జరుగుతా ఉంది మల్కాజ్గిరి ప్రజలు చాలా విజ్ఞులైనటువంటి ప్రజలు ఆనాడు ఇదే మైనంపల్లి హనుమంతరావు గారు మా మంత్రి మల్లారెడ్డి గారి చేతిలో ఆనాడు ఎంపీగా ఓడిపోయిండు ఇయాల డెఫినెట్ గా రాజశేఖర్ రెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయేది కూడా ఖాయం ఇయాల ఒకటే ఆలోచించండి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ ఎంత బాగా అభివృద్ధి జరిగిందో ఆలోచించండి తాగునీటి కష్టాలు లేవు కరెంటు బాధలు లేవు కర్ఫ్యూ లేదు ఈ నగరం అద్భుతంగా ఇయాల దేశంలోనే ఒక ఉత్తమ నగరంగా కేసీఆర్ గారు అభివృద్ధి పరుస్తా ఉన్నారు ఇయాల ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ను మెచ్చుకుంటా ఉన్నారు ఇయాల సినిమా యాక్టర్లు రజనీకాంత్ లాంటి వ్యక్తి సన్నీ డియోల్ లాంటి వ్యక్తులు ఇయాల హైదరాబాద్ ఎంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు నేను హైదరాబాద్ ప్రజల్ని కూడా కోరేది ఒక్కటే ఇన్నేళ్లు 11 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓటేసినా తాగడానికి నీళ్లు ఇయ్యలేకపోయింది కరెంట్ ఇయ్యలేకపోయింది ఎండాకాలం వస్తే ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్ల లొల్లి ఉండేది ఇవాళ అందరికీ కూడా ఖర్చు వాటర్ ట్యాంకర్ల బిల్లుల ఖర్చు ఉండేది ఇవాళ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇవాళ డీజిల్ జనరేటర్లు నడపాల్సిన అవసరం లేదు కేసీఆర్ వచ్చింది కనుకనే ఇంత మంచిగా జరుగుతా ఉంది పక్కన ఇవాళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తే ఇవాళ కర్ణాటకలో తాగడానికి నీళ్లకు ఇబ్బందే ఉన్నది ఇవాళ బెంగళూరు నగరంలో కరెంటు కోతలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ ప్రాంతం మంచిగా చేసుకుందాం మల్కాజ్గిరి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ కు గుండెకాయలాగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ఎక్కడ చూసినా నిరాహార దీక్ష శిబిరాలు ఎక్కడ చూసినా ఉద్యమాలకు ధర్నాలు చేసినటువంటి ఉద్యమకారులను ఈ నియోజకవర్గంలో చూశాం మరి ఇలాంటి చోట మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకటే ఆలోచించండి మైనంపల్లి గారు ఏమున్నారు డబ్బులున్నాయి అనేటువంటిదే కదా మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఓట్లతోనే గుణపాఠం చెప్పండి నోరుంది కదా అని నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం విజ్ఞులైనటువంటి మల్కాజ్గిరి ప్రజలు మీరే మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా మా కాలనీ వాళ్ళు చాలా మంది వచ్చి నాకు దరఖాస్తులు ఇచ్చినారు మాది రెగ్యులరైజ్ చేయించండి 40 ఏళ్ల నుంచి మాకు కష్టం ఉందని చెప్పి నాకు కాగితాలు అందించారు గతంలో మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు నేను కాలనీ వాసులందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మీ సమస్యను శాశ్వతంగా రెగ్యులరైజేషన్ చేపించి
పరిష్కరిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. పదేళ్లున్న హనుమంతరావు గారు చేయలేదు, ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, అది చేసి చూపించి కొద్ది నెలల్లో మీ చేతుల్లో పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒక మాట కూడా గతంలో ఇచ్చాను, రాజశేఖర రెడ్డి గారు కోరితే ఈ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొని నేను రాజశేఖర రెడ్డి గారికి తోడుగా ఉండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాలుగా నేను మీకు అండదండగా ఉంటాను. ఒకవైపు మల్లన్న ఉంటాడు, నేను కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడం కోసం నెలకొక్కసారి మల్కాజ్గిరికి వస్తా, మీ సమస్యలు పరిష్కారం చేపిస్తా. ఇవాళ అక్కా చెల్లెలు కూడా ఆలోచించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో మంచి కార్యక్రమాలు పెట్టాడు. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెంచితే మన ప్రభుత్వం మళ్లీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సౌభాగ్యలక్ష్మి, ముఖ్యంగా ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేసి మహిళలకు అండగా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా పాత బియ్యం, సన్న బియ్యం, ఇలా బియ్యం కొంటే బయట 40 రూపాయలు 50 రూపాయల కిలో ఉన్నది. ఈ దొడ్డు బియ్యం వస్తే కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో పిండి చేసుకొని దోశాలు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా మరి ప్రజలు అమ్మడం కాదు, అది పిండి చేసి రొట్టెలో లేకపోతే దోశలో కాదు. ఈసారి ప్రభుత్వం గెలిచినాక మీ అందరికీ రేషన్ షాపుల్లో పాత బియ్యం, సన్న బియ్యం ఇచ్చే ఆలోచన గల మన ప్రభుత్వం చేస్తా ఉంది. మరి ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఇలా ఆసరా పెన్షన్ను 2000 రూపాయల నుంచి 5000 రూపాయలకు ఆసరా పెన్షన్ కూడా పెంచుకోబోతా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గ్రీన్ సిటీగా మనకు అవార్డు వచ్చింది. ఈ ప్రపంచంలో ఒక ఆకుపచ్చ నగరం, కాలుష్యం తక్కువగా ఉన్న నగరంగా మన హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇలా ఐటీలో కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఇవాళ 600,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో మన హైదరాబాద్ లో సృష్టించడం జరిగింది. ఇవాళ పరిశ్రమల్లో 24,00,000 ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో కొత్తగా మనం తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ హైదరాబాద్ ఇలా ఇంకా అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కేసీఆర్ ను దీవించాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ కుర్చీల కోసం కుమ్ములాటలుంటాయి. వాళ్ళు ముఖ్యమంత్రి పదవుల కోసం గతంలో హైదరాబాద్ లో మత కలహాలు సృష్టించి ఎంతో మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మన కర్ఫ్యూలద్దు, మన గొడవలద్దు, మన హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఇక్కడనే ప్రశాంతంగా ఉండాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇలా 9 ఏళ్లలో గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా మనకు రంది లేదు. ఇలా మహిళల కోసం షీ టీమ్స్ పెట్టి, ఇలా సీసీ కెమెరాలు పెట్టి ఇలా మహిళలకు ఎంతో రక్షణ కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అర్ధరాత్రి కూడా మా చెల్లెళ్ళు ఇలా బయటకు పోయగలిగినటువంటి పరిస్థితి ఇలా మన హైదరాబాద్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో